పంక్తి వరస. ఇప్పుడు భోజనాలు ఉన్నాయి అనుకోండి, అరే ఎన్నో బంతి అంటారు, బంతి కాదు పంక్తి, ఎన్నో బంతి కాదు ఏంటిది పంక్తి, పంక్తి 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 ప్రకృతి, బంతి వికృతి తెలుగులో. అర్థమైందా? అంటే మంచి భాష పంక్తి, సామాన్యులు మాట్లాడే భాష ఏం చెప్పండి బంతి. బంతి అంటే మోటు వాళ్ళు మాట్లాడేది, అంటే యాజ్ పర్ తెలుగు. చదువుకున్న వాళ్ళు మాట్లాడేది ఏంటి పంక్తి, చదువు రాని వాళ్ళు మాట్లాడేది ఏంటి పంక్తి, దాన్ని ప్రకృతి వికృతి అంటారు. సో ఇదన్నమాట మ్యాటర్. పంక్తి అంటే అర్థం ఏంటయ్యా అంటే వరుస క్రమములో కూర్చుండబెట్టాలి. అద్భుతానికి వరుస క్రమానికి చాలా సంబంధం ఉంది. అద్భుతము చేయడానికి ముందు నిన్ను క్రమపరిచే దేవుడు. స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్పాలా లేదయ్యా? అద్భుతం చేయడానికి ముందు ప్రభు నిన్నేం చేస్తాడు? క్రమపరుస్తాడు. నీ జీవితంలో ఏ అద్భుతం జరగాలన్నా, ఏ మేలు పొందుకోవాలన్నా, నీ పరిస్థితి మారాలన్నా, మొదట నీవు మారాలి. నీ చుట్టూ ఏ పరిస్థితి మారాలన్నా గుర్తుపెట్టుకోండి, నీ చుట్టూ ఉన్న ప్రజలు మారాలన్నా, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారాలన్నా, నీకున్న ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, నీకున్న రోగాలు పోవాలన్నా, నీకున్న సమస్యలు పోవాలన్నా, నీ పిల్లలు మారాలన్నా, నీ భార్య భర్త ఎవరైనా బంధువులు మారాలన్నా, మొత్తానికి నీ చుట్టూ ఒక అద్భుతం జరగాలంటే మొదట నీవు క్రమపడాలి. యేసయ్య స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నీ చుట్టూ ఏ పరిస్థితి మారాలన్నా చెప్పండి, ఫస్ట్ నువ్వు క్రమపడాలి. చాలామంది మన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చడానికి మనం ప్రయత్నం చేస్తాం, కానీ మనం మారడానికి ఇష్టపడం. మనతో వచ్చిన సమస్య ఏంటయ్యా అంటే, మనిషితో వచ్చిన సమస్య ఏంటయ్యా అంటే, ఒక భార్య ఉందనుకో నువ్వు మారా అంటావు, కానీ నువ్వు మారవు. ఒక భర్త అడిగే నువ్వు మారితేనే ఈ కుటుంబం బాగుపడుద్ది అంటాడు భర్త. కానీ విషయం ఏంటంటే భర్తలారా, మీరు క్రమపడాలి. సేవకులమైన మేము కూడా మీరు మారండి అంటాం, కొన్ని కొన్నిసార్లు మేము కూడా మార్చుకోవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. విశ్వాసులైన మీరు కూడా, తోటి విశ్వాసులు మీరు మారాలి అని వాళ్ళకు ఉద్బోధ చేయొచ్చు, కానీ మీరు కూడా మారాల్సిన అవసరత ఉంది. సింపుల్, మనం ఇతరులను మార్చాలంటే మనం మొదటగా మారాలి. మనం అద్భుతాన్ని చూడాలంటే మనము క్రమపరచబడాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారాలంటే మొదటగా మనమేమవ్వాలి, క్రమం అవ్వాలి, సెట్ అవ్వాలి, సెట్ అవ్వాలి. మీకు ఒక విషయం చెప్తా, ఎప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకి హానికరం కాదు, కానీ మనమే హాని. మనం మనకి ఎవడైనా ఒకటి శత్రువు ఉన్నాడంటే చుట్టూ ఉన్న మనుషులు కాదు, అవర్ గ్రేటెస్ట్ ఎనిమీ ఈజ్ అవర్ సెల్ఫ్. మనమే మన శత్రువు. ఎవరు బద్ధ శత్రువు? ఎవరు వేరే వాళ్ళు ఎవరో కాదు, మనుషులు ఎవరు కాదు. వింటున్నారా జస్దాస్ గారు? ఆడి శత్రువు, ఈడి శత్రువు. ఆడంటే ఈడు ఈడికి పడదు, ఈడంటే ఆడికి పడదు, ఒకడంటే ఒకటి గెట్టదు. అసలు అసలు ఎవరితో మనం సీరియస్గా ఉండాలి, ఎవరితో మనం కఠినంగా ఉండాలి, అసలు ఎవడు మనకి శత్రువు? మనకి మనమే శత్రువు. నిన్ను మించిన నీకు శత్రువు ఇంకొకడు లేడు. నీ శరీరమునకు మించిన శత్రువు ఇంకొకడు లేడు. నీ మనస్సుకు మించిన శత్రువు ఇంకొకటి లేదు. నీ బుద్ధికి మించిన శత్రువు ఇంకొకటి లేదు. నీ గుణమునకు మించిన శత్రువు ఇంకొకటి లేదు. నీ వ్యక్తిత్వమునకు మించిన శత్రువు ఇంకొకటి లేదు. నీ చెడ్డ అలవాట్లను మించిన శత్రువు ఇంకొక వ్యక్తి ఏది కాదు. చాలాసార్లు మన జీవితాలు పాడైపోవడానికి ఇతరులను నిందిస్తాం. కొంతవరకు అది కరెక్ట్ కావచ్చు, కానీ 90% మన పరిస్థితులకు మనమే కారణం. మనం పతనం అయిపోవడానికి కారణం మనమే. మనం నష్టపోవడానికి కారణం మనమే. మనం దేవుడు కోరుకున్న స్థాయిలో ఉండలేకపోవడానికి కారణం మనమే. దేవుడు మనల్ని దీవించాలనుకుంటున్న స్థాయిలో ఆ దీవెనను అందుకోలేకపోవడానికి గల కారణం మనమే. దేవుడు ఆశించిన స్థితిలో, ఉన్నతమైన పరిస్థితిలో ఉండలేకపోవడానికి గల కారణం మనమే, మన స్వయంకృత అపరాధం. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమేమవ్వాలి, అద్భుతం జరగడానికి ముందు క్రమపడాలి. ఈ రాత్రి ఈ పగలు పరిశుద్ధాత్మునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎన్ని సంవత్సరాల నుంచో ఒక సమస్యను గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎన్నో నెలల నుంచి, ఎన్నో దినముల నుంచి, లేదా వారాల నుంచి నువ్వు ఒక సమస్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్న నీవు మొదట ఏమవ్వాలి? పరిశుద్ధాత్ముడు నిన్ను మొదట ఏం చేస్తాడంటే క్రమపరుస్తాడు. నిన్ను క్రమంగా కూర్చోబెడతాడు. క్రమం లేకుండా అద్భుతం జరగదు.
అయ్యా నీ పేరిట దెయ్యాలు వదలగొట్టలేదా, అద్భుతములు చేయలేదా, ప్రవచించలేదా, బోధించలేదా, సంఘాలు కట్టలేదా, ఓ ఎంత గొప్ప పరిచర్ చేశాం అని చాలామంది యేసయ్య దగ్గరికి వచ్చి అంత్య దినములో ఆ చివరి దినములో అడుగుతారంట. అప్పుడు యేసు ప్రభు నోట నుండి వచ్చేటువంటి మాట, అక్రమము చేయవారలరా, నా ఎదురు నుంచి వెళ్ళిపోండి, అద్భుతములు చేసినా మీరు అక్రమం చేసిన వారే, స్వస్థతలు చేసినా మీరు అక్రమదారులే, మీరు ప్రజలకు ఉపయోగకరమైన పరిచర్య చేసినా మీలో క్రమమైన జీవితం లేదు, మీరు బోధలు చేసినా మీరు సంఘాలు కట్టినా మీలో ఒక క్రమం లేదు. కాబట్టి ఆ అంత్యదినమనను మేము ఏమని పిలుస్తారంటే, అక్రమము చేయువారులరా, నా ఇంత నుంచి వెళ్ళిపోండి, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఎంత బతుకు బతికి ఇంటెనక చావటం వంటిది కాదు. నువ్వు పాటలు పాడినా, ఆరాధించినా, ప్రభుకి సేవ చేసినా, దేవుని శిష్యునిగా బిడ్డగా నువ్వు మారినా, ఎన్నో సంవత్సరాల ఆత్మీయ జీవితంలో నువ్వు కలిగి ఉన్నా, చివరి దినంలో నువ్వు ఎవరివో నాకు తెలియదని దేవుని చేత అనిపించుకోవడం కంటే భ్రష్టమైన పరిస్థితి ఇంకేదైనా ఉందా? అద్భుతం జరగాలంటే అద్భుతం చేయడానికి ఇష్టం, నీ జీవితం అద్భుతాలమయంగా మార్చడం ఆయనకి ఇష్టం. ఒక క్రైస్తవుని జీవితం అద్భుతాలమయంగా ఉండాలనేది దేవునికి చాలా ఇష్టమైన విషయం. అరణ్యంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను నడిపించాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు చెప్పండి, చేశాడా లేదా? పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు, ఆకాశ ధాన్యమైన మన్నాను కురిపించాడు, ఏమని ఎర్ర సముద్రమును చీల్చాడు, ఎరుకోను కూల్చాడు, యోర్దానును ఏకరాశిగా మార్చాడు, యుద్ధం రాని బానిసలకు యుద్ధమును నేర్పించాడు, ఏమండి ఒక పంట పొలమును వేయకుండా 40 సంవత్సరాలు పోషించాడు, ఆ కనాను దేశము చేరేంత వరకు కూడా దేవుడిచ్చిన ఆహారం తప్ప వేరొక ఆహారం వాళ్ళు ఎక్కడ తయారు చేసుకోలేదు, ఇది అద్భుతం కాదా? అద్భుతం అద్భుతాలమయం. దేవుని బిడ్డలైన ఎవరి జీవితాన్నైనా మీరు పరీక్షించండి, వారు అద్భుతాల గుండా నడిచారు, వారి మార్గాలు అద్భుతాలు. దావీదు జీవితాన్ని చూడండి, ఎక్కడ గొర్రెల కాపరి, ఎక్కడ రాజు, ఎక్కడ ఒడిసలు కొట్టేవాడు, ఎక్కడ యుద్ధం చేసే నేర్పరిగా మారాడు. ప్రతి ఒక్కరి జీవితాన్ని ఒక అద్భుతాల పరంపరలో నడిపించడానికి వారి జీవితాలని డిజైన్ చేశాడు దేవుడు. కానీ అందుకు విభిన్నంగా జరుగుతుంది నీ జీవితంలో. ఏం చేసినా కలిసి రావట్లా, ఏది ప్రారంభించినా ఆశీర్వాదం లేదు, ఏది చేద్దామని ముందుకొచ్చినా కానీ నీకు నష్టమే వాటిల్లుతుంది. ఇక సంతోషపడతాం అనుకున్న సమయంలో విచారం ఆవరిస్తుంది. మన జీవితాల్లో ఈ కష్టాలన్నీ పోయి, కన్నీళ్ళన్నీ పోయి, ఒక శ్రేష్టమైన ఆనందాన్ని అనుభవించబోతున్నాం అనుకున్న సమయంలో మరింత ఊబిలాంటి అగాధంలో వెళ్ళిపోతున్నాం. దేవుడు అసమర్థుడా? కాదు. దేవుడు అద్భుతాలు చేయడానికి ఇష్టపడటం లేదా? లేదు. ఆయన పక్షపాతం కలిగిన వాడా? కానే కాదు. కానీ ఎందుకు జరగట్లే అద్భుతం? తన పితరులను అద్భుతాల గుండా నడిపించిన దేవుడు నీ జీవితంలో వచ్చేసరికి ఎందుకని అద్భుతాలు జరగట్లేదు అంటే ఒకటేనండి, నువ్వు ఆశిస్తున్నావు కానీ జరగట్లేదు, ఎందుకంటే నువ్వు క్రమపడట్లా. అది దేవునికి బాధ కలిగిస్తున్న విషయం. అందుకనే దేవుడు నువ్వు క్రమం అయ్యేదాకా నీకు అద్భుతం చేయడు అంతే, నువ్వు క్రమపడేంత వరకు నీకు అద్భుతం చేయడు. ఒకవేళ ఆయన గనక అద్భుతం గనక నువ్వు క్రమపడక మునిపే చేశాడంటే తర్వాత జరిగేది ఏంటంటే నువ్వు పాడైపోతావు. నీకు అద్భుతం జరగాలంటే నువ్వు క్రమంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ నేను వాక్యం చెప్తూనే ఉంటానా? కొంతమంది నిద్రపోతా ఉంటారు, అంత వాక్యం అయిపోయిన తర్వాత నా ఇంట్లో పరిస్థితులు ఏం బాగలేదంటే కొంచెం ప్రార్థన చేయండి అని అంటారు. నేనేం ప్రార్థన చేసేది? నువ్వు నిద్ర ఆపాలి కదా, అదే కదా క్రమం అంటే. కొంతమంది క్రమం ఉండదు కానీ అద్భుతం కావాలి అన్న, మా ఆయన మాట్లేదన్న, ప్రార్థన చేయండి అన్న అంటదేమా? ఎవరో ఒకరు వాళ్ళ ఆయన అంటే లెక్కే ఉండదు, క్రమం లేకపోతే మీ ఆయన అట్లా మారతాడు అన్న. నా పిల్లల కోసం ప్రార్థన చేయడన్న, వాళ్ళు ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా చేస్తున్నారన్న. నీ క్రమం లేదు, ఎందుకంటే దేవుడు ఏది చెప్పినా దానికి నువ్వు వ్యతిరేకం చేస్తావు కాబట్టి. హలో, నేను వాక్యం చెబుతూనే ఉంటా,
అని మోగింది. మరి ఎవరు ఫోన్ చేస్తారు? వెంటనే వెళ్ళిపోతాడు. ఇక సమాధుల్లో సేనాదయం పట్టుడు వెళ్ళిపోతాడు చూడండి. అట్లా ఫోన్ తీసుకుని వెళ్ళిపోతాడు. హలో అగా ఇప్పుడల్లా వదిలేటట్టే లేడీనా, మళ్ళీ చేస్తా మళ్ళీ చేస్తా, మళ్ళీ మోగింది. నమాజ్కి వెళ్ళే వాళ్ళు చూసారా? మొన్న ఒక వీడియో చూశాను, వాళ్ళు ఆ ఫోన్లన్నీ ఆ స్టార్టింగ్లో ఒక బాక్స్లో వేసి వాళ్ళ దేవుడిని ఆరాధించి ఎవరి ఫోన్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. వాళ్ళకున్న నియమం, వాళ్ళకున్న నిబంధన, వాళ్ళకున్న క్రమం, క్రమశిక్షణ నీకు లేకపోతే ఎట్లా అద్భుతం జరిగిద్దండి? ఫాస్ట్ గారు వాకింగ్ చదువుతుంటే ఫోన్ మాట్లాడతావే, ఫాస్ట్ గారు వాకింగ్ చదువుతా ఉంటే అటు దిక్కులు చూస్తావు. ఈ క్రమం ఏది? వయసు పెరిగిద్ది కానీ జ్ఞానం లేదు, అదే క్రమం లేదు. వయసు పెరిగే కొంది మనం ఏమవ్వాలంటే క్రమపరచబడాలి, క్రమంలోనికి రావాలి. మన మాట క్రమంలోనికి రావాలి, మన వస్త్రం క్రమంలోనికి రావాలి, మన తీరు తెన్నులు క్రమంలోనికి రావాలి, మన జీవన విధానం క్రమంలోనికి రావాలి, మన భక్తి జీవితం క్రమంలోనికి రావాలి. క్రమంలోనికి వస్తేనే నువ్వు కరెక్ట్ వేలో ఉన్నట్టు, సరైన మార్గంలో ఉన్నట్టు. ఈ క్రమం ఏమీ లేకుండా ప్రభు నన్ను దీవించండి, నీ ప్రార్థన విని ఒకవేళ ప్రభు నవ్వుతాడేమో. ఈ క్రమం ఏమి లేకుండా ప్రభు నన్ను ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదిస్తే దీవించబడడానికి సిద్ధంగా ఉన్నానంటే ఒకవేళ దేవుడు అపహాస్యం చేస్తాడేమో. మొదట నువ్వేమవ్వాలి? క్రమంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వరుసలో కూర్చున్న వాడికి భోజనం పెడతారా? ఎట్లా పెడితే అట్లా భోజనం పెడతారా? లైన్లో కూర్చోవాలి చెప్పండి, ఆ కుర్చీలో కూర్చోవాలి, ఎదురు బల్ల ఉండాలి, దాని మీద ఒక పేపర్ వేయాలి, దాని మీద ఒక ప్లేట్ వేయాలి, మళ్ళీ ఎడం చేతి వైపు నీకు ఒక గ్లాస్ ఇవ్వాలి. ఇన్ని ఇచ్చిన తర్వాత దాని అర్థం ఏంటంటే నువ్వు క్రమంగా కూర్చున్నావు, నీకు ఆహారం తినుటకు యోగ్యత వచ్చింది. 3 గంటల్లో అరిగిపోయి రేపటికి మళ్ళీ వెతుక్కోవలసిన ఆహారం కొరకే ఒక క్రమం కావాల్సి వస్తే నిన్ను నిత్య రాజ్యమున కొరకు సిద్ధపరిచే ఆక్రమములో అద్భుతాలమయంగా నడిపించడానికి ఒక్కొక్క అద్భుతం నీ జీవితంలో చేయాలంటే నువ్వు ఎంతగా క్రమంలోకి రావాలి? ప్రతి అద్భుతం క్రమముతోనే ప్రారంభించబడుతుంది. ఆమేన్. మంచిగా చెప్పు ఆమేన్. 10 గంటలకి ప్రేయర్ అయితే 11:30 ఇంకా వస్తున్నారు. క్రమం ఏది? ఎలా జరుగుతాయి అద్భుతాలు? నీ జీవితం ఎలా మారిద్దండి? నీ కుటుంబం ఎలా మారిద్దండి? నీ పిల్లలు ఎలా మారుతారండి? ఆగిపోయిన ఆ కార్యాలు ఎలా ప్రారంభించబడతాయి అండి? క్రమం ఏది? ఒక ప్రభుత్వపు ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే అమ్మో ఈ పని అయిద్దో లేదో ఎంతమంది వస్తారో అని వాడు 10 ఇంటికి తెరవకముందే 9:30కి వెళ్ళి అక్కడ నిలబడతాం. ఆగమ్మా కొసేపు ఓడవను కూడా ఓడవలేదండి, సిగ్గు లేకుండా ఆడే ఉంటాం. ప్రభుత్వపు అధికారులు అంటే అంత భయమే. వాళ్ళను సృష్టించిన ప్రభువుకి నువ్వు ఎంత భయపడాలి? ఒక సమయం ప్రకటించిన తర్వాత ఆ సమయానికి నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు? ఒక ఆదివారం వస్తే ఇంకొక ఆదివారం రావు. క్రమం ఏది? ఒక ప్రసంగం సరిగ్గింటే ఇంకొక ప్రసంగం అసలు ఎక్కదు నీకు. క్రమం ఏది? నీ వస్త్రాల్లో క్రమం ఉండదు, సమయంలో క్రమం ఉండదు, నీ భక్తిలో క్రమం ఉండదు. ఇన్ని పరిస్థితులలో ఎలా అద్భుతం చేస్తాడు? ఈ పగలు మీరందరూ క్రమములోనికి వచ్చుదురుగాక, క్రమపరచబడిన తర్వాత అద్భుతాలు జరుగునుగాక. అద్భుతం జరగడానికి ముందు క్రమపరచడానికి ఇష్టపడుదోగాక. ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవని కనుగొన్నారో వెంటనే యేసయ్య నోటి నుంచి వచ్చిన మాట వాళ్లను క్రమముగా కూర్చుండబెట్టుడి. బైబిల్లో ఎవరైనా మీరు చూడండి, బైబిల్లో ఎవరినైనా చూడండి, దే హావ్ సెల్ఫ్ డిసిప్లైన్, వ్యక్తిగత క్రమశిక్షణ కలిగిన వాళ్ళు. వాళ్ళు ప్రతిసారి పాస్టర్ గారు వచ్చి చెప్పాలా, ప్రతిసారి ఇంకొకళ్ళు వచ్చి నిన్ను ముల్లుగర పెట్టి పొడవాలా, ప్రతిసారి ఇంకొకళ్ళు నిన్ను రేపాలా, ప్రతిసారి నిన్ను ప్రోత్సహించాలా, ప్రతిసారి నిన్ను క్రమపరచాలా? డోంట్ ఎక్స్పెక్ట్ దట్ థింగ్. నీ జీవితంలో ఎప్పుడు అది ఆశించొద్దు. ఎందుకు పనికిరాని వాడు అవుతావు? నన్ను నేను క్రమపరుచుకోవాలి, ఇంకొకడు కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు నేను క్రమంలోకి రావాలా?
పట్టణమును పట్టుకొనుట కంటే తన మనస్సును అణుచుకొనువాడు వాడు కదా శ్రేష్ఠుడు. పట్టణాన్ని పరిపాలించే రాజు కంటేనట తన మనస్సును తాను అణుచుకొని, తన మాటను తాను అణుచుకొని, తన జీవితాన్ని తాను క్రమపరుచుకొని ఒక సెల్ఫ్ డిసిప్లిన్ లోనికి వచ్చినోడు గొప్పడు. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. ప్రజలను పరిపాలించే రాజు కాదట, తనను తాను పరిపాలించుకునేవాడే నిజమైన రాజు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నీ జీవితానికి నువ్వు రాజువేనా? బానిసవా. పరిశుద్ధాత్ముడు చెబుతాడు, రే ఆ డెల్లవాకరా అంటాడు, నువ్వు అటే వెళ్తావు, నువ్వు బానిసవే. దైవజనుడు చెబుతాడు, అయ్యా నువ్వు నిద్రపోవాక అంటావు, కానీ నువ్వు నిద్ర మాట అంటావు, పాస్టర్ గారి మాటను, నువ్వు బానిసవే. వాక్యం ద్వారా ఎన్నో హెచ్చరింపు మాటలు పరిశుద్ధాత్ముడు నీకు విడుదల చేస్తూ ఉంటాడు, కానీ ఆ వాక్య లేఖనాలు నీలో పనిచేయవు. కానీ నీ అంతరంగం, నీ స్వకీయమైన స్వార్థం, శోధనలు ఇవన్నీ పనిచేస్తాయి. నువ్వు బానిసవి, రాజు ఎప్పుడవుతావు? నీ జీవితాన్ని నువ్వు డిజైన్ చేసుకునే గొప్ప అవకాశాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. పురుషులు చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. డిజైన్ చేసుకో, చెక్కుకో, రాయిలాగున్న నీ జీవితాన్ని మంచి శిల్పం వలె వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు చెక్కుతూ ఉన్నప్పుడు ఒప్పుకొని క్రమపడడానికి ఇష్టపడు. ఎందుకైతే, ఎందుకంటే క్రమముగా ఉన్నదానికే విలువ. ప్రార్థనలో క్రమం రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకని దానియేలు హెచ్చించబడ్డాడంటే, ఆయనకి బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థించేవాడు కాదట, ప్రతి దినము క్రమముగా మొమ్మారు ప్రతి దినము ప్రార్థన చేస్తూనే ఉంటాడట. యేసుకి స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో ప్రార్థన ఏమవ్వాలి? క్రమం అవ్వాలి. ప్రార్థన అవసరత కాదు, ప్రార్థన నీ జీవితంలో ఒక క్రమం అయిపోవాలి. రోగం వచ్చినప్పుడు గుర్తు రాకూడదు ప్రార్థన, ఉదయం లేవగానే గుర్తుకు రావాలి. స్తోత్రం చెప్పండి. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన గుర్తుకు రాకూడదు, రాత్రి వేళ అవుతున్నప్పుడు ప్రార్థన చేయాలని మనసు కలగాలి. శ్రమ కలుగుతున్నప్పుడు ప్రార్థన గుర్తుకు రాకూడదు, నీలో ప్రార్థించాలని ఒక మనస్సు ఆయా సమయాలలో పరితపించాలి. అలా క్రమమైన ప్రార్థన చేస్తుడు నీ జీవితాన్ని ప్రభు ఒక నెలలో మార్చడానికి సమర్థుడు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. క్రమమైన ప్రార్థన అండి, క్రమం. ఉదయాన్నే లేచామా, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, ఖాళీగుంటే రాత్రి వేళ ప్రార్థన చేయాలి. దానియేలు ఆ విధంగా మారు ప్రతిదినము ప్రార్థన చేశాడు. కాబట్టి అతడు రాజులు మారారు, రాజ్యాలు మారాయి, కానీ తన స్థితి మాత్రం క్రమముగా పెరుగుతూనే ఉన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు పరిస్థితిని ఒకసారి మనం గమనించినట్లయితే, ఆ దావీదు ఎంత క్రమశిక్షణ కలిగినాడు. తనకు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? గొర్రెల మధ్య నివాసం చేసేటువంటి ఒక వ్యక్తి, ఒక చిన్న గొర్రెల మందలో మమేకమైపోయి జీవిస్తున్నటువంటి వ్యక్తి, అంతటి క్రమం ఎట్లా వచ్చింది? అంత క్రమశిక్షణ ఎలా వచ్చింది? పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడండి నీకు. క్రమము లేకపోతే ఏదైనా అక్రమము. దేవునికి డిసిప్లిన్ అనేది చాలా ఇష్టం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. భక్తి కంటే దేవునికి ఏది ఇష్టం అంటే క్రమం ఇష్టం. ఈ క్రమం లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని దీర్ఘ ప్రార్థనలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఆయన ఇష్టపడనే ఇష్టపడడు. నీ కానుకలు మెప్పించవండి, నీ పరిచర్య మెప్పించదండి, నీ దైవిక లోతులు మెప్పించవండి, నీ క్రమము మెప్పిస్తుంది. నీ క్రమం మెప్పిస్తుంది. ఏమండి, ఎప్పుడైతే ఇస్సాకును చూసిందో రెప్కమ్మ వెంటనే వేసుకుంది. క్రమం తెలుసు, పురుషుల్ని గౌరవించాలని. కొంతమంది వాళ్ళ ఇంటికి పురుషులు వస్తున్నా కానీ నడి మంచం మీద అలాగా కూర్చొని చాలా చిద్విలాసంగా ఉంటారు అన్నమాట. వాళ్ళు పెద్దవాళ్ళే, వాళ్ళని గౌరవించాలి, లేచి నిలబడాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా కొంతమందికి స్త్రీలకు ఉండదు. క్రమం లేని బ్రతుకు. క్రమము కలిగిన వాడిని దీవిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకని రేపకమ్మ చిరస్థాయిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందంటే, ఆమె క్రమము కలిగినది. ఎందుకని యోసేపు దీవించబడ్డాడంటే, అతడు క్రమము కలిగిన వాడు. ఎందుకని దానియేలు దీవించబడ్డాడంటే, అతడు క్రమము కలిగిన వాడు. ఈ జీవితంలో క్రమశిక్షణ నేర్చుకో. జీవము కలిగిన దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకో.
మనుషులతో ఎలా క్రమంగా వ్యవహరించాలో నేర్చుకో. కొంతమంది మోకాళ్ళ దగ్గర చినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటూ తిరుగుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 100 రూపాయలు ఇచ్చి కుట్టించుకోరు నాయన అంటే బాగుంటుందేమో, కానీ ఏమనుకుంటారు? క్రమం లేదు. ఈ మధ్య ఒక ఆయన యూత్ మీటింగ్ పెట్టాడు, పేరెందుకు కానీ, ఓ మొత్తం యంగ్స్టర్సే, ఒకళ్ళ తల మీద కూడా ముసుగు లేదు, క్రమం లేదు. ప్రభు కొరకు నువ్వేం చేస్తున్నావు, ఇట్స్ నాట్ ఏ ఇంపార్టెంట్ థింగ్. ఎంత క్రమంగా చేస్తున్నావు, ఇది కావాలి. ఒక్కళ్ళకి ముసుగు లేదండి. ఇప్పుడు జనాలకి ఏం కనపడాలంటే జుట్టు కనపడాలి. అందుకనే 1000 రూపాయలు పెట్టి 2000 పెట్టి అంతంతో ఈ రాసుకొని ఈ రాసుకొని వస్తే ముసుగు వేసుకోమాటాడంటే పాస్టర్ గారని, పాస్టర్ మళ్ళీ వేసుకోవట్లా, విశ్వాసం వేసుకోవట్లా. క్రమము కలిగిన స్త్రీలను దేవుడు దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పటికీ మీరు కొంచెం అరేబియన్ కంట్రీస్, ఇజ్రాయెల్ దేశం వెళ్తే స్త్రీలు ఏం చేస్తారు? ప్రార్థనలోనే కాదు, స్త్రీలు మామూలుగా విడిగా ఉన్నప్పుడు కూడా ఏం చేస్తారు? ముసుగు. ముసుగు అనేది ఒక స్త్రీకి చెప్పండి కప్పబడే అనుభవం. ఏ అనుభవం? కప్పబడటువంటి అర్థం ఏంటో తెలుసా? ఒక దైవీకమైనటువంటి అనుభవం, ఒక విలువ, ఒక ఘనత, ఒక గౌరవం. ఇప్పుడు ఏమైపోయింది? ఆడవాళ్ళు ప్యాంట్లు వేసుకొని వాక్యాలు చెప్పే రోజులు వచ్చేసినాయి. చీ చీ చీ, పురుషుని వేషం వేసుకోకూడదు అనేది బైబిల్ క్రమం. మరి ఆడవాళ్ళు ఏమో ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నారు. క్రాఫ్ అంతా బాగా చేర్చుకుంటాడు, ఇక్కడ 3 గీతలు ఏడు 3 గీతలు పెడతాడు, ఏంటంటే ఫ్యాషన్ అన్నా అంటాడు. క్రమం లేనోడాడు, క్రమం లేనోడు. వేసుకుంటే ఒక రంగు వేసుకోవచ్చుగా, ఇక్కడొక రంగు, ఇక్కడొక రంగు, ఏడొక రంగు, ఏడొక రంగు. వాడికంటే ఓసరి వెళ్ళినయ్యం, జుట్టు నిండా రంగులేనండి, క్రమం లేదు. ప్రభు ఏం అద్భుతాలు చేస్తాడు. అమ్మాయిలు ఏమైనా తక్కువ? మొన్న మధ్య నేను గుంటూరు నుంచి వస్తా ఉంటే ఏంటి ప్యాంట్ పైకి ఎత్తుకొని నడుతుంది, వర్షం కూడా రాలేదు కనుకోండి, ప్యాంటే అంతే అని తర్వాత అర్థమైంది నాకు. మోకాళ్ళకి కొంచెం ఎందుకుంది అంతే. క్రమం లేనోళ్ళు ఏదో కొంచెం ఫ్యాషన్కి పైకి లేపారు, ఆ పైకి లేపింది గిలకలు కనపడుతున్నాయి, ఆ గిలకలు కూడా పోయి చివరికి ఎడతయారైందంటే మోకాళ్ళకి ఎందుకు వచ్చింది ప్యాంట్, ఆడవాళ్ళ ప్యాంట్. క్రమము లేని ఫూల్స్. ఏ వస్త్రం వేసినా క్రమముగా ఉండాలి, అది రూల్. స్తోత్రం చెప్పండి. దైవికంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. దేవుడు చూస్తున్నప్పుడు అంగీకరించబడాలి. హల్లెలూయా. అంతేగాని అక్రమము కాదు. అంత బాగా ఉండదు, ఎక్కడ చెప్పుకొని వస్తారు? ఎదిగే పిల్లలకి తల్లిదండ్రులారా, మీరు గోళ్ల దగ్గర చినిగిపోయిన బట్టలు వేశారంటే వాళ్ళను మీరు బెచ్చగత్తెలుగా మారుస్తున్నారు. నేను మీరు సిగ్గుపడినా నన్ను తిట్టుకున్నా పర్వాలా. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియకపోతే ఎందుకు వస్తున్నావు మందిరానికి? ఎదిగే వాళ్ళని కప్పండి, విప్పకండి. నీ పిల్లలు 10 మంది చూసి ఎంత అందంగా ఉంది కాదు, ఎంత పద్ధతిగా ఉందని ప్రభు.